కానీ జనాలు ఏం చేస్తారు? దేవుని స్వరము మనం వినలేము, దేవుడి దగ్గరికి మనం చేరలేము. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? 11వ అధ్యాయంలో మత్తయి సువార్త తీసుకున్నట్లయితే 15వ వచనం చదివి చూస్తే ఏం చెప్తున్నాడు దేవుడు? వినుటకు చెవులున్నవాడు వినునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో, లూకా సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో మనం కంప్లీట్ గా చూడొచ్చు, చెవులు ఉన్నవాడు వినునుగాక. లూకా సువార్త 14వ అధ్యాయం 35వ వచనంలో కూడా చెవులు ఉన్నవాడు వినునుగాక. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో, 11వ వచనంలో, 17వ వచనంలో, 29వ వచనంలో చెప్పబడుతుంది, చెవులు ఉన్నవాడు వినునుగాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, 13వ వచనం, 22వ వచనంలో చెప్పబడుతుంది, చెవులు ఉన్నవాడు వినునుగాక. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం చెప్పబడుతుంది, చెవులు ఉన్నవాడు వినునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు స్వరం వినాలంటే చెవులు ఉంటే చాలండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదుము. హల్లెలూయా. యేసుక్రీస్తు మనకు ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఏం చెప్తున్నాడు? తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. చూడండి, యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఎక్కడొచ్చి నిలబడున్నాడంట? చెప్పాలా, ఎక్కడొచ్చి నిలబడున్నాడంట? తలుపు యొద్ద వచ్చి ఎవరు నిలబడుకున్నారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నిలబడి తలుపుని ఏం చేస్తున్నాడంట? తడుతున్నాడు. మాట్లాడుతున్నాడా? తడుతున్నాడా? ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. కదా, మన ఇంట్లో కూడా ఎప్పుడన్నా లాక్ చేసి ఉంటే తలుపు తడతారు. తట్టినప్పుడు లోపల నుంచి మనం ఎలా రెస్పాన్స్ ఇస్తాం? ఏమంటాం? తలుపు తెరుస్తామా, మాట్లాడతామా? తలుపు తెరుస్తామా, మాట్లాడతామా? ఎంతమంది తలుపు తెరుస్తామనేవాళ్ళు? నిజాలు చెప్పాలా? నిజాలు చెప్పాలా? లోపల నుండి అరుస్తాం అనే వాళ్ళు చెప్పండి. ఎవరో ఆ మాటకి వెళ్ళిపోతా అంటారు వాళ్ళు. వీళ్ళింట్లో మనకేం దొరకదు. రెండోది ఉండి లోపల నుండి మాట్లాడతాం. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? చేతుల పైకి ఎత్తండి. మాట్లాడే వాళ్ళు ఎవరులే? ఎవరండి? బయట ఎవరున్నారండి? మీరంతా. సో ఫస్ట్ ఏమో తలుపు తెరిచేవాళ్ళు నిజంగా ఉన్నారు, 10 మంది చేయెత్తారు. అరుస్తామనే వాళ్ళు ఎక్కువ మంది ఎత్తినారు. మాట్లాడతామనే కొంతమంది ఎత్తారు. సో యేసుప్రభు వచ్చి అక్కడ మాట్లాడట్లేదు. హల్లెలూయా. యేసుప్రభు వచ్చి ఆ తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాడు. హి జస్ట్ నాకింగ్ ద డోర్. తలుపు తడుతున్నాడు, మాట్లాడట్లేదు. చాలా మంది ప్రసంగం చేస్తారు, మాట్లాడుతూ ఉన్నాడని. లేదు, తలుపు తట్టుతున్నాడు. యేసుప్రభు మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఏమి? మన పేరు పెట్టి, డానియల్ నేను వచ్చున్నాను, తలుపు ఓపెన్ చేయి అని చెప్పడు. హల్లెలూయా. ఎందుకంటే వచ్చింది ఎవరో నీకు తెలిస్తే నువ్వు జాగ్రత్త పడిపోతావు. హల్లెలూయా. నువ్వు ఆల్వేస్ అలర్ట్ గా ఉండాలా అనే దాంట్లో దేవుడు ఈ రోజు నేర్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు మన దగ్గరికి వస్తాడా? హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న అదే, యేసయ్య మన దగ్గరికి వస్తాడా? దేవుడు మనుషులతో మాట్లాడతాడా? నేను అడుగుతాను మిమ్మల్ని, ఏమండి, మనకంతా ఎంతో భక్తి ఎక్కువ, చాలా ఎక్కువ పూజలంతా చేసిన వాళ్ళం, చాలా భయంకరమైన విశ్వాసం మనకుంది. అది ప్రపంచంలో ఎవరికి లేని విశ్వాసం మన ఇండియా వాళ్ళకు ఉంది.
ఏం కారణం అండి? ఒక్క కారణం, నేను దైవ భక్తిని వ్యక్తపరచుకుంటున్నాను. అర్థమైందా? దేవుడి మీద నాకుండే ప్రేమను నేనేం చేస్తున్నాను, ఏదో ఒక రీతిలో ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, బయటికి తెలియజేస్తున్నాను. మరి దేవుడు నాతో మాట్లాడతాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్ద భక్తిగా ఉండేవాడైనా, ఎంత పెద్ద పూజలు చేసేవాడైనా, గొప్పవాడైనా, వాళ్ళందరూ కూడా దేవుడు మనతో మాట్లాడతాడంటే నవ్వుతా ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు వాళ్ళంతా? దేవుడు మనుషులతో మాట్లాడతాడా? ఈరోజు నేను మళ్ళీ అడుగుతానా మిమ్మల్ని, హల్లెలూయా, దేవుడు మనుషులతో మాట్లాడతాడా? చాలా మందికి డౌట్, దేవుడు ఎక్కడ మాట్లాడతాడు? ఆయన మాట్లాడితే మా బతుకు ఎందుకు ఇలాగున్నది? యేసుప్రభు చెప్తున్నాడు, నేను తలుపు యొద్ద నిలబడి తలుపును తట్టుచున్నాను, ఎవడైనను. ఆయన చెప్పలేదు క్రిస్టియన్లు మాత్రం తలుపు తెరిస్తే ఓపెన్ చేయండి నేను లోపలికి వస్తాను అని చెప్పలే. ఎవడైనను, ఎనీవన్, ఎవరైనా నా స్వరం వింటే, తలుపు తెరిస్తే లోపలికి నేను వస్తాను. మళ్ళీ జరిగేది వేరు, తర్వాత చూద్దాం. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? ప్రపంచంలో అతి పరిశుద్ధ గ్రంథం అని చెప్పబడుతున్న బైబిల్ ఏం చెప్తుంది? మత్తయి సువార్తలో మనం తీసుకుంటే 11వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి గాక ఎవడను కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును, వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. హల్లెలూయా. యేసుప్రభు చెప్తున్నాడు, దేవుడు గురించి ఆయన చెప్తున్నాడు, ఎవడంటే వాడు మా స్వరం వినలేడండి, మేము ఇష్టపడితేనే తండ్రి అయిన దేవుడు గాని కుమారుడైన యేసుక్రీస్తు గాని మేము ఇష్టపడితేనే ఒక మనిషికి బయట కనపడతాం. హల్లెలూయా. మీరందరూ కూడా చాలా మందికి వెళ్ళి సువార్త చెప్తా ఉంటారు కష్టపడి, ఏసే నమ్ముకోండి, ఏసే నమ్ముకోవాలి, నమ్మనే నమ్మరు. మనమేం చెప్తాం? బుద్ధి ఉందా లేదా నీకు? మనం చెప్తామా లేదా? జ్ఞానం ఉందా, తెలివి ఉందా నీకు? నిజమైన దేవుడు యేసుప్రభు అని మనం చెప్తున్న వాళ్ళు మాకు తెలుసులేపు అంటారు. హల్లెలూయా అంటారనరా? హల్లెలూయా అన్నారా? మిమ్మల్ని చర్చికి రండంటే మిమ్మల్ని తిట్టారా, దూషించారా, మీతో మాట్లాడటం మానేశారా, మీకు సహాయం చేయడం నిలిపేశారా? మీ ఇంటి పక్కన వచ్చేది అప్పుడప్పుడు వచ్చి నిలిపేసి ఉంటారు, ఎప్పుడు వచ్చినా యేసుప్రభు గురించి చెప్తున్నాడు పోరా అని చెప్పి వెళ్ళిపోయారు. హల్లెలూయా. కారణం ఏంటి? మనం అనుకుంటాం వాళ్ళు చెడ్డోళ్ళని. హల్లెలూయా. దేవుడేమంటున్నాడంటే నేను బయలుపరచుకుంటేనే దేవుడు ఇష్టపడాలి. హల్లెలూయా. దేవుడు ఇష్టపడితే తన్ను నీకు కనబరుచుకుంటాడు. ఇదే మాట మనకి లూకా సువార్త 10వ అధ్యాయంలో తీసుకోండి, 22వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు, తండ్రి ఎవడో కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలుపరచును ఉద్దేశించును, వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పాను. ఎవరు ఎరుగలేరండి? హల్లెలూయా. ఎవరు ఎరుగలేరు యేసుప్రభుని? యేసుప్రభు ఇష్టపడాలా? ఆమేన్. ఈ రోజు మీరు చర్చికి వచ్చారంటే మీ అందరూ యేసుప్రభు ఇష్టపడ్డాడు మీరు అనుకుంటారు. నేనే ఇష్టపడి చర్చకు వస్తున్నానని లేదు, నువ్వు రావాలనుకున్నా రావడానికి కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఒకరు ఆపేస్తారు, ఏదో ఒకటి నిన్ను ఆపుతుంది. యేసుప్రభు ఇష్టపడ్డాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఇష్టపడ్డారు చెప్పండి ఒకసారి. నేను ఈరోజు చర్చికి రావడం యేసయ్యకి ఇష్టం. వినబడలేదు మీకు, మళ్ళా చెప్తాను చూడండి. నేను ఈరోజు చర్చికి రావడం యేసయ్యకి ఇష్టం. అమ్మే చెప్పేటప్పుడు ఒకటే ఆనందం. మీ పక్కన వాళ్ళు అనుకుంటారు నువ్వు వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ మీకు ఇంకో విషయం, యేసయ్యకి ఇష్టంగా ఉంది. హల్లెలూయా. చూడండి, మనల్ని మనం ఎవరింటికి వెళ్తున్నామో ఆయన మనల్ని ఇష్టపడడం గొప్ప విషయం. ఒక పెళ్లికి కూడా ఫ్రెండ్ని పిలిచుంటే మనం కూడా పోయినామంటే ఆడ పెళ్ళిలో ఎట్టుంటుంది పరిస్థితి? నిన్ను పిలవల గెస్ట్ గా, నువ్వు ఫ్రెండ్ కి గెస్ట్ గా పోయిండవు ఆడ, ఆడ పరిస్థితి ఏట? అందరూ మీ ఫ్రెండ్ తో వచ్చి మాట్లాడతారు, ఎలా ఉన్నావు, నువ్వు అట్టే ఉంటావు, ఎవరేం నాకు తెలియదే ఇక్కడ,
గిఫ్ట్ కూడా నేను తేలేదే. గిఫ్ట్ ఉంటున్నా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కన పోయి నిలబడి మాట్లాడవచ్చు. వాడు సడన్ గా కనపడ్డు, అయ్యో యాడికి రాపోయినాడు, వాడు ఆడో పోయి ఎవరితోనో మాట్లాడుతున్నాడు, వాడిని ఎతుకుతా ఉంటాం. పక్కన వచ్చి బ్రదర్ జరిగి కూర్చోడు, అటు జరిగి కూర్చున్నాడు. పెళ్లిలో ఎటు ఉంటది? హల్లెలూయా. కానీ నువ్వు అలాగ పోయినప్పుడు అక్కడ పెళ్లి కొడుకు చూస్తారు, నేను రా ఇక్కడ ఉన్నాను రా. మనము ఎరా చిన్నప్పుడు ఎప్పుడో చూసింది, ఎటుంటది మనకి పెళ్లి కొడుకే మనల్ని పలకరిస్తే ఎలాగుంటదండి? అలాగే ఉండదు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ మనమందరం ఎవరో ఒకరి కోసం చర్చకు వచ్చి ఉండొచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు నేను కోరుకున్నాను గనుకే నువ్వు చర్చిలో ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా. ఇదే సత్యం. కానీ దేవుడు మనల్ని తన్ను బయలుపరుచుకుంటేనే మనం ఆయన దగ్గరికి రాగలం, ఆయన స్వరం వినగలం, ఆయన మాటను తెలుసుకోగలం. అయితే దేవుని స్వరం వినడం ఎలా? హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి నమ్మి వచ్చిన బిడ్డలారా, బైబిల్ చెప్తుంది హెబ్రీల పత్రిక 3:3 ఏం రాయబడిందంటే, ఈ అంత్య దినములలో యేసు ప్రభు ద్వారానే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా మాట్లాడుతా ఉన్నాడు? యేసుక్రీస్తు ద్వారానే అంత్య దినాల్లో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఒకసారి చదువుతాం ఆ వాక్యాన్ని. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితృలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెను, వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. అంత్య దినాల్లో ఎవరి మూలంగా మాట్లాడుతా ఉన్నాడు? మీకు దేవుని స్వరం వినబడాలంటే ఒక్క ప్లేసే ఉంది, హల్లెలూయా. అది యేసు ప్రభు అనే ఒక్క వ్యక్తి ద్వారానే అవుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం దేవుని స్వరం వినాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు దగ్గరకే వెళ్ళాలి. హల్లెలూయా. మనం దేవుడి గురించి తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు దగ్గర వెళ్ళొచ్చు. మనం ఎన్నో చేయాల్సిన పని లేదు, యేసు ప్రభు అనే వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆయన మనకు సమస్తాన్ని నేర్పిస్తూ దేవుణ్ణి చూడడానికి, దేవుని స్వరం వినడానికి మనల్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కానీ జనాలు ఏం చేస్తారు? దేవుని స్వరము మనం వినలేము, దేవుడి దగ్గరికి మనం చేరలేము. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? 11:11 మత్తయి సువార్త తీసుకున్నట్లయితే 15 చదివి చూస్తే ఏం చెప్తున్నాడు దేవుడు? వినుటకు చెవులున్నవాడు వినుగాక. మత్తయి సువార్త 13:9 మార్కు సువార్త 4:9 మార్కు సువార్త 4:23 లూకా సువార్త 8:8 మనం కంప్లీట్ గా చూడొచ్చు, చెవులు ఉన్నవాడు వినునుగాక. లూకా సువార్త 14:35 కూడా చెవులు ఉన్నవాడు వినునుగాక. ప్రకటన గ్రంథము 2:7 11:17 చెప్పబడుతుంది, చెవులు ఉన్నవాడు వినునుగాక. ప్రకటన గ్రంథం 3:6:13:22 చెప్పబడుతుంది, చెవులు ఉన్నవాడు వినుగాక. ప్రకటన గ్రంథం 13:9 చెప్పబడుతుంది, చెవులు ఉన్నవాడు వినుగాక. హల్లెలూయా. యేసు ప్రభు స్వరం వినాలంటే చెవులు ఉంటే చాలండి. హల్లెలూయా. అన్ని వచనాలు చెప్పావు, ఎన్ని చదవాలంటే ఒకటే విషయం అక్కడ ఉంది. ఏముంది? చెవులు ఉంటే వింటాం. దేవుని స్వరం వినాలంటే బి అలర్ట్. హల్లెలూయా. మనం ప్రతి క్షణం సిద్ధంగా ఉండాల, ప్రతి నిమిషం సిద్ధంగా ఉండాల. దేవుడు మనిషితో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు.
నీకు చెవులుంటే దేవుని స్వరం విను. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడే విషయాల్ని విను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఒక రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన్ని ఏంగా ఎన్నుకున్నాడు? ఒక రాజుగా ఎన్నుకున్నాడు. అయితే ఆయన దేవుని మాట వినలేదు. దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే వినలేదండి, పెడచెవిన పెట్టాడు. దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు మాట కాకుండా తన ఇష్టం వచ్చినట్టు చేశాడు. ఆయన పరిస్థితి ఏమైంది? 1 సమూయేలు గ్రంథం తీసుకుందాం. 15వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. హల్లెలూయా. తర్వాత ఉదయమున సమయాలు లేచి చాలు. హల్లెలూయా. కాబట్టి 10, 11 వచనాల్లో మనం చూస్తే ఏం చెప్పబడుతుంది? దేవుడు ఒక వ్యక్తిని రాజుగా చేస్తే ఆ రాజు ఏం చేస్తున్నాడు? దేవుని మాట వినలేదు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? 16వ అధ్యాయం తీసుకోండి, 14వ వచనం ఒకసారి చూద్దాం. సమూయేలు 1 సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. చూడండి, దేవుడు మాట్లాడినప్పుడు మనం వినాలా. తర్వాత మనం కొంచెం రోజులు దేవుని మాట వినేసి తర్వాత మనం దేవుని మాట వినకపోతే, దేవుని స్వరం విని జీవించి కొన్ని రోజుల తర్వాత దేవుని స్వరం వినకపోతే దేవుడు మనల్ని విడిచిపెడతాడనడానికి ఇదే ఒక గొప్ప సాక్ష్యం అండి. హల్లెలూయా. దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు, వీని రాజుగా చేసినందుకు నేను బాధపడుతున్నాను. దేవుడు విడిచిపెట్టేశాడు. ఒక దురాత్మ వచ్చి ఎవరిని పట్టుకునేదంట? చూసారా, దేవుని మనిషిని, దేవుని రాజుని, దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తిని ఎవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకున్నారు? దురాత్మ పట్టుకున్నారు. వీడు ఇప్పుడు పోయి వెతుకుతున్నాడు. కొంచెం రోజులు అయిన తర్వాత యుద్ధం వచ్చిందండి, పెద్ద యుద్ధం. సౌలు రాజ్యం మీద యుద్ధం వచ్చింది. ఇప్పుడు దేవుడితో మాట్లాడాలా? యుద్ధం నేను గెలుస్తానా ఓడిపోతానా డౌట్ వచ్చేసి. చాలా మంది చూడండి, దేవుడు ఆశీర్వదించి దీవించి అన్ని సుఖంగా ఉన్నప్పుడు ఇంకంతే, దేవుడు మాట మాత్రం వినరు. వెళ్తారు, లోకంలో పరిగెడతారు. ఓ నాకు ఇచ్చినాడు బలము, నాకు శక్తి ఇచ్చినాడు, నాకు ఆరోగ్యం ఇచ్చినాడు, లోకంలో పరిగెట్టేది. పరిగెట్టిన తర్వాత అనారోగ్యాలు, అపాయాలు, శ్రమలు చుట్టుముట్టిన తర్వాత అప్పుడు పరిగెత్తుకుని వచ్చి ఎవరి దగ్గర అడిగేది? అప్పుడు చర్చిలో మంచి బిడ్డలాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి. హల్లెలూయా. చాలా మంది మనవలు కనబడతారు కదా, అలాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, విశ్వాసంగా మోకరిస్తారు, వైరాగ్యంగా ప్రార్థిస్తారు. పరిశుద్ధాత్మ వస్తుంది చూడండి. దేవుడే చెప్తాడు, నాకే తెలియని పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఇవికి? హల్లెలూయా. నేను ఇవ్వని ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు నేను మాట్లాడినాం కదా అన్ని భాషలు, దాంట్లో కొన్ని గుర్తున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. సౌలు రాజుని చేయి వదిలేస్తే మళ్ళీ పట్టుకోలేదు దేవుడు. హల్లెలూయా. సౌలు దేవుడు మాట్లాడతాడు మాట్లాడతాడు మాట్లాడతాడు, తిరిగి చూస్తే మాట్లాడలేదు. ఆఖరికి ఏందని తెలుసా? తీసుకోండి దాంట్లోనే 28వ అధ్యాయం తీసుకోండి. 1 సమూయేలు 28 అధ్యాయం 6 నుంచి 9 వరకు మనం చూస్తే కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతాడు. ఏమడుగుతా ఉన్నాడు? వినండి దేవుని బిడ్డలారా. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరేము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవేయకుండెను. అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి. చూసారా, దేవుడి దగ్గర అడిగి చూశాడు. దేవుడు మాట్లాడలేదు. ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడు? మంత్రాలకు అడిగి వెళ్ళాడు. దెయ్యం పట్టిన స్త్రీలు ఉంటారు కదా. కొంతమంది చెప్తారు ఆత్మలతో మాట్లాడతారండి ఇవి, మనం అక్కడికి వెళ్దాం. వినున్నారా మీరు? ఆత్మలతో మాట్లాడేవాడు. మా నాయన అర్ధాంతరంగా చచ్చిపోయినాడు, ఆయనకి ఏమైందో తెలియదు, ఎందుకు నువ్వు చచ్చినావు అనేసి పోయి వాడిని అడిగే. ఆ మంత్రగాడు చూస్తాడు, అబ్బా లడ్డు దొరికిందిరారా, కూర్చోబెట్టి ఒక కథ చెప్పేసి మీ నాయన వాయిస్ లాగే అట్టే ఒక ట్రై చేసి కొద్దిగా ఆయనకి విక్స్ వేసుకుంటే వాయిస్ బాగా వచ్చి ఉంటది అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు.
నాకు ఒక దెయ్యం కొట్టేసింది, ఇంట్లో తిరుగుతా ఉంది, మీరు పరిహారం చేయండి. వెంటనే ఒక 5,000 రూపాయలు వాడికి బిల్లు, వాడికి డ్రెస్, వాడికి అన్ని ఇచ్చేసి ఆడ మంత్రగాడి దగ్గర కూర్చొని మా నాయన అట్టు తెచ్చిపోయాడా ఇంటికి వచ్చి, ఇంటికి పరిహారం అయిపోయింది. నీ చేతిలో ఉండే 10,000 రూపాయలు వాడు పెరుక్కుంటే పరిహారం అయిపోయింది. అయిపోయిందా? సౌలు దేవుని వదిలేసి దెయ్యం దగ్గర పోయి హెల్ప్ అడుగుతాడు. బతుకుతామా? దెయ్యం దగ్గరికి వెళ్తే ఎట్టుందంటే, మనిషి దగ్గర ఉండి ఒకడు పులి పొండ్లో దిగేసి నన్ను కాపాడు, ఎక్కడికి పులి పూన్లో దిగేసి నువ్వే నన్ను కాపాడు, బయట చాలా మంది నన్ను కొట్టడానికి వస్తున్నారు, నువ్వు నన్ను కాపాడని ఎక్కడ దిగాడంట? వాళ్ళు 100 మంది ఉన్నారు, పులి నువ్వు ఒకే ఒకరు. హల్లెలూయా. ఎటుంటుందండి పరిస్థితి? పులి ఏం చేస్తుంది? అటు కూర్చో, మన ఇద్దరు మాట్లాడుకుందాం, ఎంత మంది ఉన్నారు అని వేసేద్దాం ఈరోజు అంటుందా? అందరు చెప్తారు, రే మేము నీతో మాట్లాడడానికి వచ్చినాంరా, కొట్టంరా, అది పీసులు పీసులుగా పెరిగేస్తుందిరా అంటే. సాతాను దురాత్మల దగ్గర హెల్ప్ అడిగే ప్రతి ఒక్కడు నాశనం అవుతాడు. మన మంత్రగాల దగ్గరికి వెళ్ళకూడదు దేవుని బిడ్డలారా, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళకూడదు దేవుని బిడ్డలారా. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర చేతులు తలకాయ కాళ్ళు ఇచ్చేయకూడదు. తలకాయ ఇచ్చేస్తే జుట్టు పట్టుకుంటారు, చేయి ఇచ్చేస్తే మీ ఆశీర్వాదాలంతా పెరుక్కోబోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరం రీతిగా వినండి. ఆయన చెప్తున్నాడు, నేను తలుపు తడతా ఉంటే నువ్వు నిద్రపోతా ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఎవరి స్వరం వినలేదు, ఎవరి స్వరం వినలేదు. గుర్తుపెట్టుకోండి, నీ తలుపు యొద్ద దేవుడు తడుతున్నాడు. ఆయన మాట్లాడలేదు, ఏం చేస్తున్నాడు? ఇంక మీద ఎవరినో వచ్చి తలుపు తట్టినారంటే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? తట్టుకొని సావురా. నువ్వు ఎవరైనా సరే నేను మాత్రం తెరిచేది లేదు అంటారా? ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి. జాగ్రత్త, దొంగలు కూడా వస్తారు ఒక్కొక్కసారి. హల్లెలూయా. దేవుని స్వరం వినబడాలి. అడగండి దేవుణ్ణి. ఆమే. దేవుడు వచ్చి మాట్లాడినా చాలా మందికి వినలేదంట. కీర్తన గ్రంథం తీసుకుందాం, 58వ అధ్యాయం 5వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనం చదవండి. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొనున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు. హల్లెలూయా. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ పాముల దగ్గర ఏం చేస్తారంటే, ఒక ట్రంపెట్ లాగా దాన్ని ప్లే చేస్తా ఉంటే ఆ పాము ఏం చేస్తా ఉండాలా? ఇప్పుడంతా మనం అవన్నీ చూసేదిలే, మేము చిన్నప్పుడే కష్టం చూసేది. హల్లెలూయా. అలాగేం చేసేది? బైబిల్లో చెప్పబడుతుంది, దాన్ని ఎలా ఊపినా కూడా ఈ పాము కంట్రోల్ కాదంట. నువ్వు ఏదన్నా ఊపుకోరా, నే ఆ వాయిస్ తగినట్టు నేను ఆడలేను అంటుందంట. హల్లెలూయా. ఇలాగున్నారంట మనుషులు. దేవుడు మాట్లాడుతా ఉంటే మనుషులు ఏం చేయలేదు, దేవుని స్వరము వినట్లేదు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకునేది అదే, దేవుని స్వరం మనకు వినబడతా ఉందా? దేవుడు వచ్చి మాట్లాడతాడా మనతో? దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసుకుంటున్నాం, నేను తలుపు యొద్ద వచ్చి తలుపు తట్టి నీ పేరు పెట్టి పిలవట్లే. గుర్తుపెట్టుకో, తలుపు మాత్రమే తడతా ఉంటాడు. నువ్వు ఆయన స్వరం వినాల్సిందే. హల్లెలూయా. దేవుని స్వరం వినాలా వద్దా? స్పష్టంగా మనం దేవుని స్వరం వినాలి. హల్లెలూయా. ఈ పాము తన చెవులు మూసుకున్నట్లు మనుషులైన వాళ్ళు ఏం చేస్తారంట, దేవుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దేవుని స్వరాన్ని వినట్లేదు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తీసుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 21 మొదటి వచనం. అటు తరువాత యేసు తిబెరియా సముద్రము తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకొనిన విధం ఏదనగా, సీమోను పేతురును దిదుమా అనబడిన తోమాయు గలీలయలోని కానా అను ఊరి వాడు నతనయేలును జబదయ్య కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. హల్లెలూయా. అక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంది? యేసుక్రీస్తు
తన్ను తాను ప్రత్యక్ష పరచుకొనెను. హల్లెలూయా. మనం ఇష్టపడినప్పుడు కాదు, దేవుడు ఇష్టపడినప్పుడు తన్ను తాను బయలుపరుచుకుంటాడు. కాబట్టి ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాం? ప్రతి ఒక్కరి దగ్గరికి దేవుడు వస్తున్నాడా? వస్తున్నాడా? వచ్చి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడా? తడుతున్నాడా? తట్టినప్పుడు మనం ఏం చేయాలా? ఒక సంవత్సరంలో మన ఇల్లు 100 మంది తడుతున్నారు అనుకోండి, 100 మందిలో నువ్వు 99 మందికి తీర్చావు, 100వ వ్యక్తికి నువ్వు తెరవడానికి పోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఏమని, ఇప్పుడు తలుపు తెరిచినా వీళ్ళే ఉంటారు, పడుకొని నిద్రపోదాం అనుకుంటున్నావు. ఆ రోజు వస్తాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏమర్థం? మనం అలర్ట్గా ఉండాలి. దేవుని స్వరం వినాలని ఆశపడుతున్న దేవుని బిడ్డలారా, మీ హృదయాన్ని సిద్ధంగా పెట్టుకోండి. ఈ లోకంలో తిరిగి తిరిగి అలసిపోయి పరిగెట్టి పరిగెట్టి ఎంతో మంది వచ్చి తలుపు తడుతున్నప్పుడు మనం వాళ్ళందరికీ తెరిచి ప్రభు వచ్చి తలుపు తట్టేటప్పుడు మనం తలుపు తెరవకుండా ఉన్నాం. హల్లెలూయా. ఎంతమంది ఇంటికి యేసయ్య వచ్చాడో, ఎంతమంది హృదయాన్ని తట్టాడో. మనమంతా లోకంలో ఎవడో ఒకడు నా ప్రాణం తీస్తాడు అటును చూశారు. హల్లెలూయా. దేవుడు వచ్చి మన తలుపు తడుతున్నప్పుడు మనం ఏమనుకుంటున్నామంట? వేరే వాళ్ళు పని లేదయా, వచ్చి వచ్చి తలుపు తడుతున్నారు. హల్లెలూయా. ఇలాగుంటారా? ఇలాగుంటారు మీరందరూ చెప్పండి, ఇలాగుంటారా? తిడతారు దేవుణ్ణి, వేరే పని లేదు వీళ్ళకి చెప్తారా? ఈరోజు నుండి ఒక ప్రార్థన మనం అందరూ చేయాలి. మీరు తలుపు తట్టేటప్పుడు మేము సిద్ధంగా ఉండేలాగా మాలో మెలకువ దయచేయండి ప్రభువా. లోక ప్రకారంగానే మనం బ్రతుకుతూ ఉంటాం. దేవుని స్వరం వినకపోతే ఈ లోకంలో బ్రతకలేము దేవుని బిడ్డలారా. లోకమంతా పాపము, అశుద్ధము, చీకటి, మోసముతో నిండి ఉన్నప్పుడు మనం ఎవరి స్వరం వింటే మనం కరెక్ట్గా ఉంటామండి? హల్లెలూయా. రోజు మన దగ్గరికి వచ్చి ఒక ఆమె చెప్తుంది, రోజు నా దగ్గరికి వచ్చి ఒక దెయ్యం మాట్లాడుతుంది పాస్టర్, భవిష్యత్ అంతా చెప్పేస్తుంది. బాగుపడతారా వాళ్ళు? చెప్పండి అమ్మా, బాగుపడతారా? దెయ్యం ఏం చెప్తుంది? మీ ఇంట్లో ఒకరు చావుబోతున్నారు. తెల్లారత లేచిన వెంటనే అందరికి చెప్తాంది, మన ఇంట్లో ఒకరు చావుబోతున్నారంట, చావుబోతున్నారంట, చావుబోతున్నారంట. ఎటుంటది వాళ్ళ ఇంట్లో పరిస్థితి? అయ్యో, మొన్న ఒకరు కాలు ఇరుగుతుందంటే అలాగే జరిగిందే, ఇంచేదే ఆ దెయ్యమే. హల్లెలూయా. ఆ కాలు ఇంచేది ఎవరు? అర్ధరాత్రి. ఈరోజు చంపబోయేది ఎవరు? ముందే చెప్తుంది, అందరికి ఫిక్స్ చేస్తుంది, చచ్చిపోతారు ఒకరని. వాళ్ళ మొగుడు చెప్తున్నాడు, ఎవరని చెప్పలేదా? హల్లెలూయా. దురాత్మతో మాట్లాడుతున్నాడు, ఈ రాత్రి కనుక్కో, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఆమె రాత్రి పడుకొని నిద్రపోతుంది, నేను మాత్రం ఉండకూడదు దయ్యమా. హల్లెలూయా. పాపం ఆయన చాలా కష్టపడిపోయినాడు, రెస్ట్ ఇచ్చేద్దాం ఊరికి భర్తకి. ప్రాణం అంటే మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి. హల్లెలూయా. ఇలా దయ్యాల స్వరం వింటే మన బ్రతుకు బాగుపడుతుందా? ఒక్కసారైనా దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? బైబిల్ చెప్తుంది అంత్య దినములో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీతో కూడా దేవుడు మాట్లాడతాడు, మీ అందరితో దేవుడు మాట్లాడతాడు. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచి వైరాగ్యముతో నిలబడండి. ఈరోజు నుండి మనం కనిపెట్టాలా? మన ఇంట్లో ఎదురు చూడాలా? మన ప్రార్థన గదిలో ఎదురు చూడాలా? ప్రభువా నాతో మాట్లాడు. ఎవరికి ఆ విశ్వాసం లేదు, మోకరించామా, ప్రార్థన చేశామా, వెళ్ళిపోయామా. చర్చిలో కూడా అట్టే ఉంటాం. హల్లెలూయా. వచ్చామా, ప్రార్థన చేశామా, వెళ్ళిపోయామా. అలాగుంటే మన జీవితం ఎలా మారుతుంది? దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మాట్లాడాలో వద్దా మనతో? సో దేవుని స్వరం వినబడింది. ఇప్పుడు మనము తలుపు ఏం చేసేసాం? తెరిచేసాం. ఏం జరుగుతుంది అక్కడ? 3వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు దేవుని స్వరం గురించి వివరించా, దాంట్లో ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఏం చెప్తున్నాడు అక్కడ? నా స్వరంగా నా వాడు విని తలుపు తీసిన ఎడల ఏం జరుగుతుంది అక్కడ? హల్లెలూయా. ఇప్పుడు మీరున్నారు, మీ ఇల్లు ఏసై వచ్చి తడుతున్నాడు,
మీరు ఆ రోజు మెలకుగా ఉన్నారు, తలుపు ఓపెన్ చేసేసారు. యేసయ్య లోపలికి వచ్చాడు. ఏం జరుగుతుంది అక్కడ? మీరు యేసయ్య కలిసి, అది నైట్ అయితే డిన్నరు, మధ్యాహ్నం అయితే లంచ్, ఎవరితో కలిసి భోంచేయబోతాం కదా? ఎవరన్నా పెద్ద ఆఫీసర్స్ కానీ, లేదంటే పెద్ద పొలిటీషియన్ కానీ, సినిమా యాక్టర్స్ కానీ, లేదంటే మంచి ఉన్నతమైన సేవ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరు సెలబ్రిటీ, వాళ్ళని పిలిచి రేపు నాతో కూడా మీరు లంచ్ చేయాలి అంటే ఎట్టుంటది మనకి? అది గొప్పనా? ఏదో ఒక 1,000 రూపాయలు ఇస్తాడు అనుకుంటే లంచ్ చేయాలంట. అట్ని ఎవరన్నా బాధపడతారా? వాళ్ళతో ఒక ఫోటో తీసుకుంటే కూడా చాలా, అందరికి పోయి చూపిస్తాడరా పలానోళ్ళు, నీకు తెలుసా? ఎందుకు తెలుసు? నాకు తెలుసు. చూడు, ఏ ఇది గ్రాఫిక్స్ కాదా? ఇది ఫోటోషాప్ లో ఏదో చేసింది కదా, రియల్. వీడియో కావాలంటే చూపిస్తా. చూడు సారు, నేను కలిసి తింటా ఉన్నా. అవునా? పక్క పక్కన నిజం. చూడు ఆయన కూడా నా ప్లేట్ లో రైస్ ఎత్తి వేస్తున్నాడు. చూడు ఆయన కూడా నా ప్లేట్ లో ఏం చేస్తున్నాడు? కర్రీస్, ఏ నా పేరు చెప్తున్నాడు. చూడు కర్రీస్ తిను ఏ అని చెప్పి నా పేరు చెప్తున్నాడు. చూడు, ఇది ఒక మర్యాద కాదా? యేసుప్రభు చెప్తున్నాడు అంటే ఏమర్థం? నిన్ను ఒక గెస్ట్ గా దేవుడు ట్రీట్ చేస్తాడు. ఏ వ్యక్తి అయితే దేవుని స్వరం వినేదానికి సిద్ధంగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని స్వరం వినడానికి ఆశ పడతాడో, బాగా గమనించాలి. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుని స్వరం వినడానికి ఇష్టపడతాడో, ఆ వ్యక్తి కొరకు ఆయన ఆశ పడతాడో, వాడితో కలిసి ఆయన లోపలకు వచ్చి వాడితో కలిసి భోజనం చేస్తున్నాడు. ఒకసారి చెప్పట్లాడు దేవుని స్తోత్రం చేద్దాం. అంటే ఏమర్థం? ఒక ఫ్యామిలీ మెంబర్ గా, ఒక ఫ్రెండ్ గా దేవుడు మారుతున్నాడు. హల్లెలూయా. అవునా కదా? ఏంగా మారుతున్నాడు దేవుడు మీ జీవితంలో? ఎప్పుడు మారుతాడు? ఫ్రెండ్ గా, ఫ్యామిలీ మెంబర్ గా చెప్పాలా? ఎప్పుడు మారుతాడండి దేవుడు మీ ఫ్యామిలీ మెంబర్ గా ఎప్పుడు మారుతాడు? ఏం లేదు, మా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఆయనకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా మనకి పెళ్లి చేసి పెడితే గానీ, బంధువులు అలాంతా లేదు కదా. దేవుడితో మనం ఎలా సంబంధం పెట్టుకునేది? మా అక్కనిచ్చాను, మా చెల్లినిచ్చాను, మా బంధువులు ఇచ్చాను చెప్పడానికి లేదే. దేవుడు మనిషి కాదు కదా. ఆయన చెప్తున్నాడు, నువ్వు నేను కలిసి భోంచేసే ఒక అవకాశం నీకు ఇస్తున్నాను. నువ్వు ఎలా ఉండాలా? నా స్వరము వినాలా. హల్లెలూయా. తలుపు తట్టేది ఎవరో నువ్వు తెలుసుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్వరం వినడానికి నీకు ఇష్టం ఉందా? ఎంతమందికి ఇష్టం ఉందో చూడండి ఆయన వాయిస్. చాలా మంది చెప్తారు, దేవుడా ఒక్కసారి నాకు దర్శనం ఇవ్వండి, నీ ఫేస్ ఎలా ఉంది, హల్లెలూయా, నీ రూపం ఎలా ఉంది, నీ కాళ్ళు ముక్కేస్తా ప్రభు, ఒక్కసారి దర్శనం ఇవ్వండి. ప్రభువుని మనం దర్శించవచ్చు, ప్రభు స్వరం వినవచ్చు. అయితే ఎప్పుడు మనం వింటాం, ఎప్పుడు మనం దర్శిస్తాం? సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజే యేసయ్య వచ్చి తలుపు తట్టే రోజే మనం పాపాలు చేస్తున్నాం అనుకోండి, చాలా తప్పులు. అన్ని రోజులు కరెక్ట్ గా ఉన్నాం, ఆ రోజు కొన్ని మిస్టేక్స్ జరిగిపోయినాయి. యేసయ్య వచ్చి తలుపు తడుతున్నాడు, నువ్వు పోయి తెరుస్తావా? తెలిసిపోయింది. దేవుడు మన మధ్యలో వచ్చినప్పుడు కొన్ని ప్రసన్నతను మనం గ్రహిస్తాం, ఆ సూచనలు జరుగుతాయి. కొన్ని మన చుట్టూ ఒక ప్రత్యేకమైన శక్తి, ఆకర్షణ జరుగుతుంది. అది అనుభవించిన బిడ్డలకు తెలుస్తుందండి, మామూలుగా తెలియదు. దేవుడు మన దగ్గరికి వచ్చాడని దానికి, ఆయన సన్నిధిలో ఎక్కువగా గడిపే వాళ్ళకి తెలుస్తుంది. హల్లెలూయా. నేను అనేక సార్లు అనుభవించాను, ప్రభు సన్నిధి ఇక్కడేదో జరుగుతా ఉంది. హల్లెలూయా. ఎన్నో సార్లు ప్రార్థనలో ఉన్నప్పుడు కావచ్చు, ఒంటరిగా పడుకొని ఉండొచ్చు కావచ్చు, ఏదో ఒక టైంలో సడన్ గా ఆయన సన్నిధిని, ఆయన దగ్గరలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన మధ్యలో, వెంటనే మోకరించి ఆయన్ని స్తుతించడం ప్రారంభించాలి. హల్లెలూయా. ఆ రోజు నువ్వు పాపం చేస్తే నీ పరిస్థితి ఏంటి? మళ్ళా వస్తుందా ఛాన్స్? అంటే ఏమర్థం? ఏ తప్పులు చెయ్యకుండా, ఎటువంటి శాతానికి అవకాశం ఇవ్వకుండా మనల్ని మనం సిద్ధంగా పెట్టుకోవడమే ఆయన స్వరం వినడానికి మనం ఇచ్చే అవకాశం. హల్లెలూయా. మనం సిద్ధంగా ఉండాలి ఆయన కోసం. తలుపు తట్టాడు, తలుపు ఓపెన్ చేయాలా. నువ్వు స్వరం వినాలా, తలుపు ఓపెన్ చేయాలా. లోపలికి వస్తే ఆయన నీతో కలిసి భోంచేస్తాడు.
దీన్ని ఇంకోది ఇక్కడ వివరించారు లూకా సువార్త 12వ అధ్యాయం తీసుకోండి 36-37 వచనాలు. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచి మనుషుల వలె ఉండు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు యేసయ్యా? ఏం చెప్తున్నాడు? ఏ టైంలో వచ్చి ఆయన ఓపెన్ చేస్తే తలుపు తడతాడో అని సిద్ధంగా ఉండాలంట. మరొకసారి చదువు మా వాక్యం. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచి మనుషుల వలె ఉండు. చూడండి ఎలా ఉండాలంట, ఎప్పుడు వస్తాడో అని తలుపు తడతాడో అని రెడీగా ఉండాలంట లోపల ఉండేవాడు. హల్లెలూయా. ఎప్పుడు వస్తాడు అంటే ఏమర్థం? ప్రతి క్షణం మనం ప్రభు కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా. అదేగా చెప్పబడుతుంది ఇక్కడ, ఎల్లప్పుడూ నువ్వు సిద్ధంగా ఉండాలా. ఎవరు వస్తారని నీ దగ్గర? యేసయ్య వస్తారని. అలాగా జరిగితే ఏం జరుగుతుంది? తర్వాత ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని చూడండి, ఏ దాసులు మెలకువగా ఉండుట ప్రభువు చూచునో వాడు ధన్యుడు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే అలా ప్రభు వచ్చి తలుపు తట్టేదానికి ఆ స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నాడో ఆ వ్యక్తి ధన్యుడు. హల్లెలూయా. ఏం చేస్తాడంట? 38-39 వచనాలు చూద్దాం. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరొకసారి ఆ వచనం బాగా పరిశీలన చేయాల. తలుపు తెరిస్తే గాన, యజమానుడికి తలుపు తెరిస్తే గాన, బాగా గ్రహించాలా, యజమానుడికి తలుపు తెరిస్తే కదా ఏం జరుగుతుంది? యజమానుడు లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు చూద్దాం. అతడు నడుము కట్టుకొని, నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వింటున్నారా? ఏసయ్య తలుపు తడుతున్నారండి. మీ భాషలో చెప్తున్నాను అర్థమయ్యేలాగ. ఏసయ్య తలుపు తడుతున్నాడు. మీకు తలుపు స్వరము వినబడింది, తలుపు ఓపెన్ చేశాడు, లోపలికి ఏసయ్య వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే తన నడుమును కట్టుకొని, అంటే నిన్ను కూర్చోబెట్టి ఆయన వడ్డిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభుని చూస్తేనే గొప్ప, యేసుప్రభు స్వరం వింటేనే గొప్ప మనం అనుకుంటా ఉంటాం. అయితే ఎవడైతే మెలకువ కలిగి అలర్ట్ గా ఉంటారో దేవుని స్వరానికి ఆశపడి ఇష్టపడి, అలాంటి వ్యక్తికి యేసుప్రభు లోపలికి వచ్చి ఆ వ్యక్తిని ఆ ఒక దీంట్లో ఏం చెప్తారు, డైనింగ్ టేబుల్లో కూర్చోబెట్టి ఆయన నడుము కట్టుకొని వాడికి వడ్డిస్తాడంట. హల్లెలూయా. ఇదే ప్రభు చెప్పేది. నాకు కూడా దేవుని స్వరం వినబడింది అనేసి అందరు చెప్తా ఉంటారు. నీవు ఈరోజు విందులో ఉన్నావా? నువ్వు విందులో ఉంటే నీకు ఆయన వడ్డించాడా? ఆశీర్వాదం దేవుడు నీకు ఒక ఫ్రెండ్ గా ఉన్నాడా? యేసుక్రీస్తు నీకు ఒక రక్షకుడుగా, ఆశీర్వదించే వ్యక్తిగా, నీ కష్టాల్లో నిన్ను ఆదుకునే వ్యక్తిగా ఉన్నాడా లేదా? మీరు గ్రహించాలి. సరే, దేవుడు నీతో మాట్లాడాడండి. హల్లెలూయా. దేవుని స్వరం మీకు వినబడింది. వినబడిందా? వినబడిందా? ఆ స్వరం ఏం చెప్పింది? హల్లెలూయా. మొదటేమో దేవుని స్వరము నీ దగ్గరకు వచ్చింది, నీకు అది వినబడింది. ఏం చెప్పింది? దానికి నువ్వు లోబడ్డావా లేదా? హల్లెలూయా. ఇదే మన జీవితంలో మనకి పరమార్థం వైపు నడిపిస్తుంది. దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒక వ్యక్తిని, ఒక సమస్యలో ఉండే వ్యక్తిని తీసుకెళ్లి ఫస్ట్ వాడికి అడ్వైస్ చేయరు, ఏ బాధపడి పక్కరారా, ఒక టీ షాప్ కి వెళ్దాం, ఒక కాఫీ షాప్ కి వెళ్దాం, ఒక కూల్ డ్రింక్ షాప్ కి వెళ్దాం. సమస్యలో ఉండే వ్యక్తి ఎవరైనా, మీరైనా నేనైనా అదే చేస్తాం. ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడడం వాళ్ళతో బయట తీసుకెళ్తాం, టీ షాపో కూల్ డ్రింక్ షాపో,
అక్కడ తీసుకెళ్లి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి టీ కాఫీ అందించి కొన్ని బిస్కెట్స్ తీసిచ్చి అన్ని తిని వాడు కొద్దిగా తృప్తి అయిన తర్వాత చెప్పేది, నువ్వు లైఫ్లో కష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, భయపడపాకరా, నేనున్నాను నేనున్నాను, నేను నీకు ఆదుకుంటా. అర్థమైందా? దేవుని బిడ్డలారా, నువ్వు శ్రమంలో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, బి అలర్ట్ టు లిసన్ ద వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నీతో మాట్లాడే విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, సిద్ధంగా ఉండు. నువ్వు శ్రమంలో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, యేసయ్య తలుపు తడుతున్నాడు. హల్లెలూయా. ఎంతో మంది నీ జీవితంలో రావచ్చు పోవచ్చు, అయితే యేసుక్రీస్తు వస్తే నిన్ను కూర్చోబెట్టి ఆయన సమస్తాన్ని పెట్టి నీకు అనేక అడ్వైజులు చేసి నీ లైఫ్ ని ఉన్నతంగా తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఎందుకు నాకు దేవుని స్వరం, ఎందుకు నాకు దేవుడు అనుకోపోక, దేవుని స్వరమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. లైఫ్ లో చాలా మంది ఈ విషయాన్ని గ్రహించట్లేదు. దేవుని పెట్టలేరా? చాలా మంది చర్చకు వస్తారు, దేవుడు తనతో మాట్లాడే విషయాన్ని మనసులో పెట్టుకుని దాన్ని ఎవరు పాటించారు? దేవుని స్వరం అందరితో మాట్లాడుతుంది. నేను సేవకు వచ్చిన కొత్తలో, నేను చెప్పేది 2000 సంవత్సరంలో దేవుని సేవకు వచ్చా. వచ్చినప్పుడు మాకు ఎదురుగా ఉండే ఆంటీ వచ్చేసి, ఆమె హోసన్న చర్చ్లో చాలా పాత కాలం నుంచి, అప్పుడే ఆమె 20 ఇయర్స్ సీనియర్ హోసన చర్చికి వెళ్తుంది, చాలా మంచి విశ్వాసి. ఆమె మాకు కొన్ని పాటలన్నీ నేర్పించింది. దేవుళ్ళు వచ్చిన కొత్త నేను సేవకు వచ్చేసా. ఏసే నన్ను సేవకు పిలిచాడు. నేను మా ఇంట్లోనే చర్చి పెట్టి స్టార్ట్ చేశాం, సేవ చేస్తున్నా. ఒకరోజు వాక్యం చెప్పేటప్పుడు ఆమె వచ్చి కలుసుకునింది. నీకు వాక్యం చెప్పేది రాలేదు, నువ్వు ఇలా చెప్పాలి అలా చెప్పాలి ఎన్నో చెప్పి. నేను కూడా, ఆంటీ చెప్పండి, ఆంటీ మీరు చెప్పకపోతే మాకేం తెలుస్తుంది, నాకు తెలుగే సరిగ్గా రాదు, హల్లెలూయా అని నేర్చుకున్నా. సరే పర్వాలేదు. ఒకరోజు దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది. ఆ రోజు మాతో కలిసి ఆమె ప్రార్థన చేస్తా ఉన్నది, దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఆమె కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చెప్పాను, ఆమె పేరు పెట్టి పిలిచాను, సిస్టర్ దేవుడు చెప్తున్నాడు ఒక మాట నీతో. హల్లెలూయా. నీవు నాకు ఒక కుమారుడు ఇవ్వు అని చెప్పి అడిగావు. ఏమని అడిగావు? నాకు ఒక కుమారుడు ఇవ్వు అని చెప్పి నువ్వు అడిగావు. నువ్వు కన్నా ఒక కుమారుడిని ఇస్తే నేను నీ సేవకిస్తానన్నావు. ఇప్పుడు ఎక్కడ నీ కుమారుడు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఇంజనీరింగ్ ట్రైనింగ్ అవ్వడానికి ఆమె వేరే ఏదో ఊరికి పంపించుండాలి. ఈ మాట చెప్పినప్పుడు అది నిజమో కాదో నాకు తెలియదు. ఆమె కొడుకున్నాడన్న విషయం తెలియదు, ఎందుకంటే వాళ్ళ కూతురు ఒకటి ఉంది, ఆమెకు పెళ్ళైపోయిందని. కొడుకు ఇంట్లో ఎప్పుడు మేము చూసింది లేదు, మా ఎదురింటి ఆమె చూసిందే లేదు. దేవుని ఆత్మ నాతో చెప్తా ఉంది, నీకు ఒక కొడుకున్నాడు, కొడుకు కావాలని నువ్వు అడిగావు, అతన్ని నేను ఇచ్చిన తర్వాత నువ్వు ఈ రోజు నా సేవ చేయకుండా వాడిని వేరే పని చేపిస్తున్నావు. ఆమె అట్టే కళ్ళు తెరిచేసి ఏడుస్తా ఉంది, ఏడ్చి 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 ఆమె చెప్తుంది, ఇది దేవుని స్వరమే. హల్లెలూయా. ఇది దేవుని స్వరమే. మంచి విశ్వాసులు అండి. పిల్లల్ని చిన్నప్పుడే నిన్ను దేవునికి సమర్పించానని చెప్పకుండా లోకంలో పంపించేసి, ఆ అబ్బాయికి ఈరోజు గవర్నమెంట్ జాబ్ వచ్చి పెళ్ళయి, పిల్లలు కుటుంబం పోతా ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలీదు, కానీ నేను చూసినంత వరకు వాళ్ళు సేవ చేయలేదు. అంతవరకు నాలో తప్పులు కనిపెట్టిన ఆమె ఆ రోజు నుండి నాతో బాగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అయితే ఆమెను చూసినప్పుడు నాకు సంతోషం లేదు, ఎందుకంటే దేవుని స్వరము ఆమె దగ్గర మరలా మాట్లాడిన ఆమె లోబడలేదు, లోబడే పరిస్థితి లేదు. ఎందుకంటే కొడుకు ఆమె మాట వినే పరిస్థితి లేదు. చదువు వచ్చేసింది, జాబ్ వచ్చేసింది, లైఫ్ వచ్చేసింది, వైఫ్ వచ్చేసింది, అన్నీ ఓకే. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడాలని ఇష్టపడడం చాలా గొప్ప విషయం. మాట్లాడుతున్నాడు, మాట్లాడిన దానికి నువ్వు లోబడుతున్నావా? ఇదే ఇక్కడ మనకు కావాల్సిన ముఖ్యమైన విషయం. ఆయన మాట వినడం ఒక ధన్యత, ఆయన వాయిస్ మన చెవుల్లో పడటం ఒక ధన్యత. మరి ఆ ధన్యతను మనం పరిపూర్ణం చేయాలంటే ఆయన మాటకు మనం లోబడాలా. హల్లెలూయా. ఈరోజు మనం చూసాం, నేను తలుపు యొద్ద నిలబడి తడుతున్నాను, తలుపు ఓపెన్ చేస్తే నేను లోపలికి వచ్చి నిన్ను కూర్చోబెట్టి నేను అన్ని చేస్తానంటున్నాడు. చాలా గొప్ప విషయమే. అయితే నువ్వు ఆయన స్వరానికి లోబడుతున్నావా? హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఎంతమంది మనం రోజు ఏడుస్తా ఉన్నాం, దేవుడు ఇలా చెప్పాడు నేను వేరేలాగా చేశాను, దేవుడు ఇలా చెప్పాడు నా భర్త ఒప్పుకోవట్లేదు, దేవుడు ఇలా చెప్పాడు నా భార్య ఒప్పుకోవట్లేదు, దేవుడు ఇలా చెప్పాడు నా పిల్లలు ఒప్పుకోవట్లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, ఏ వ్యక్తితో మాట్లాడాడో ఆ వ్యక్తే చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వే సమస్తాన్ని చెయ్యాలా, నువ్వే ప్రయాసపడాలా, దేవుని స్వరము అద్భుతముగా నీ దగ్గరకు వస్తుంది ఈరోజు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ జీవితపు తలుపుని యేసు ప్రభు తడుతున్నాడు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని. హల్లెలూయా. ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరి తలుపుని ఎవరు తడుతున్నారు? యేసు ప్రభు తడుతున్నారు. మీరు తెలుస్తున్నారా లేదా? ఏది తలుపు తెరవండి అమ్మా, తలుపు తెరవండి, తెరిచి లోపలికి ఎవరు వస్తారు? యేసు ప్రభు ఖాళీగా రాడు. హల్లెలూయా. ఖాళీగా రాడు యేసయ్య, ఆశీర్వాదాలతో లోపలికి వస్తాడు. హల్లెలూయా. ఒక విషయం చెప్తాను చూడండి, మనకి ఇంట్లో వాళ్ళే అన్నమయ్యారు. హల్లెలూయా. దానికే చాలా మంది హోటల్లో భోంచేస్తారు. ఎందుకు తెలుసా? ఆడు ఒకడు వచ్చి మనకేం చేస్తాడు, డబ్బులు ఇస్తే నీట్గా రైస్ కావాలా సార్, పెరుగు కావాలా సార్, అది కొంతమందికి నచ్చుతుంది. నాకు వాడు వచ్చి అడిగేస్తాడు. రోజు ఆ హోటల్కే పోతాం, వేరే హోటల్కి పోతే వాళ్ళు పట్టించుకునే పట్టించుకో, రైస్ సాంబార్ రసం వాడు అట్లా హోటల్కి ఎవరు పోరు. అర్థమైందా? హోటల్కి కూడా ప్రేమగా వెయ్యాలా మనకి. హల్లెలూయా. మన లైఫ్ కి హోటల్లో కూడా సరిగ్గా వెయ్యట్లే. హల్లెలూయా. మన జీవితంలో ఒక ఉన్నతమైనది ప్రభు వస్తున్నాడు ఈరోజు. నీకు ఇష్టమైన వంటలతో పాటు నీకు ఇష్టమైన దీవెనలు కూడా ఇస్తాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, యేసుక్రీస్తుకి గెస్ట్ నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కాదు గెస్ట్. ఎంత గొప్పవాడు చూడండి. యేసయ్య చెప్పాడు, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయడానికి వచ్చాను. హల్లెలూయా. ఆయన బిడ్డలైన మనం కూడా అందరికీ మనం పరిచారం చేయాలా, మనం చేయించుకోవడానికి కాదు, నలుగురికి సాయపడాలా. ప్రభు బిడ్డలుగా మనమందరం కూడా ఈ లోకంలో గొప్ప సాక్షులుగా బ్రతకాలా. ఆమేన్. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుని స్వరము మీరు వినండి. ఈరోజు మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఏ సమస్యలు ఉన్నా ఈరోజు దేవుని స్వరం వినడానికి ఆ ఒక సర్పం వలె ఆ వ్యక్తి నాగస్వరాన్ని ఊపుతున్న ఆ స్వరం ఎలా వినకుంటున్నాడో మీ జీవితంలో కూడా అడ్డుగోడలు ఉన్నాయా? దేవుని స్వరం వినడానికి అడ్డుపడే శక్తులు ఉన్నాయా? ఈరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజు ఆ శక్తులన్నీ కూడా లయం అవుతున్నాయి. విశ్వాసం ఉంచండి, నేను కూడా యేసయ్య స్వరం వినాలి అని కోరుకోండి. ఈరోజు నీతో మాట్లాడేది మనిషి కాదు, దేవుని స్వరం అని గ్రహించండి. ఎవరైతే ఈ మాటను విశ్వసిస్తారో మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీతో మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా స్వరం విను. హల్లెలూయా. ఆయన స్వరం విందాం. ఏం పాస్టర్ పదే పదే ఇదే చెప్తున్నారు, ఇంకేం చెప్పాలా? ఆయన స్వరం వింటే అన్ని కరెక్ట్ గా ఉంటది, ఆయన స్వరం వినకపోతే అన్ని తప్పుగా ఉంటది. చూడండి, ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తా ఉంటే మనకు నెమ్మదిలే, రోడ్లో యాక్సిడెంట్ అని చెప్పేసినాడు, నువ్వు లారీ కింద పడతావని చెప్పేసినాడు అనుకో, ఇంకేమవుతుందాడా? ఒక్క లారీ వెనకాల వస్తున్న నెమ్మదిగా పోతాడా బండిలో? వాడే పోయి చారి పడిపోతున్నాడు. హల్లెలూయా. లైఫ్ లో ఇలా అబద్ధాలు, అపవిత్రతలు మనకి శ్రమలు చెప్పేవాళ్ళు ఎంతో మంది. చిన్నప్పుడు చెప్పినాడు రా, నీకు నీళ్ళల్లోనే గండం అంటే పేపర్ లో చూసినా మనకు భయం వస్తుంది నీళ్ళని. హల్లెలూయా. ఎవడో నీళ్ళల్లో చచ్చిపోయాడంట అని. హల్లెలూయా. ఈరోజు మోకరించుదాం. ఈరోజు ఒక మంచి మాటను మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుని స్వరం మీ దగ్గరికి రావాలి ఈరోజు. మోకరించుదాం అందరూ కూడా. ఎంతమంది జీవితంలో ఇబ్బందులు ఉన్నాయో, ఎంతమంది లైఫ్ లో కష్టాలు ఉన్నాయో, ఎంతమంది జీవితంలో సాతాను శక్తులు పనిచేస్తున్నాయో, ఈరోజు దేవుని మనిషిగా నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని మనిషిగా నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవా, నువ్వు తలుపు తట్టేటప్పుడు నేను సిద్ధంగా ఉండాలి. ఎంతమంది ఇక్కడ ఉన్నారు ఈరోజు నుండి మీ తలుపును తట్టడానికి యేసయ్య వస్తే ఇక ఆలస్యం చేయవద్దు,
ఆలస్యం చేయవద్దు. నేను చెప్తున్నాను, లోక ప్రకారంగా మన తలుపులు కాదండి, లోక ప్రకారంగా మీ తలుపులు కాదండి. నేను చెప్పేది నీ హృదయపు తలుపులు. మీ హృదయం దగ్గరకు వచ్చి యేసయ్య అడుగుతున్నాడు, తలుపు తెరుస్తావా? నేను లోపలికి వస్తా. తలుపు తెరుస్తావా? నీ హృదయాన్ని తడుతున్నాడు. ఇంకా ఎంతకాలం కఠినంగా ఉంటావు సోదరా సోదరి? ఇంతకాలం పాపాన్ని ఎలాగనూ ప్రేమిస్తానే ఉంటావు. ఈరోజు దేవుని స్వరానికి లోబడు. ఎంతమంది ఈరోజు నుండి దేవుని స్వరానికి లోబడబోతున్నారు? ఈరోజు మోకరించండి. నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. నీ మీద దేవుని శక్తి రాబోతా ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి రాబోతా ఉంది. ఎన్ని దురాత్మ శక్తులున్నాయో బైబిల్లో సెలవీయబడుతుంది. దేవుని బిడ్డలారా, ఏమని సెలవీయబడుతుందంటే, దేవుడు తన మాటను చెప్పగా ఆకాశం భూమి కలిగినది. హల్లెలూయా. దేవుని స్వరం నీ దగ్గరకు వచ్చిందంటే అది ఆశీర్వాదాలతో వస్తుంది. ఈరోజు నీ కష్టాలని చూడపాక, ఈరోజు నీ మానసిక ఒత్తిళ్ళని చూడపాక, లేదు నువ్వు చెప్పచ్చు నా దగ్గర అన్ని ఉన్నాయి కానీ నాకు నెమ్మది లేదంటున్నావా? ఈరోజు ఇక్కడికి నువ్వు వచ్చావంటే దేవుడే నిన్ను తీసుకొని వచ్చాడు. ఈరోజు నా ప్రభువు నిన్ను తీసుకొని వచ్చాడు. ఈరోజు ఆయన నిన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చాడంటే నీ శ్రమల నుంచి నిన్ను విముక్తి చేయబోతున్నాడు. నిండు మనసుతో ప్రార్థించు, యేసయ్యా నా హృదయంలో రండి, యేసుక్రీస్తు ప్రభువా నా హృదయంలో రండి, యేసు రక్షక నా హృదయంలో రండి, నీ స్వరానికి నేను లోబడుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి, హృదయపు తలుపులు తడుతున్నాడంటే ఆయన దగ్గరలో ఉన్నాడు. ప్రభు సెలవిస్తున్నాడు, నా స్వరం విని తెరిస్తే లోపలికి వచ్చి నేను వాడితో వాడు నాతో కలిసి భోజనం చేస్తాను. నేను వానికి వడ్డిస్తాను, అతనికి వడ్డిస్తాను. మా జీవితాన్ని ఆశీర్వాదంలో మారుస్తున్న తండ్రి, ఇక్కడ వచ్చిన బిడ్డల జీవితాల్లో ఎటువంటి చీకటి శక్తులు పనిచేస్తున్నాయో, ఎటువంటి మంత్రశక్తులు పనిచేస్తున్నాయో, ఎటువంటి క్షుద్ర శక్తులు పనిచేస్తున్నాయో, లైఫ్ లో గెలవనీయకుండా ఎటువంటి శాప కట్లు పనిచేస్తున్నాయో, ఈరోజు నీ శక్తిని విడుదల చేస్తున్నా. నీ శక్తిని విడుదల చేస్తున్నా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో వీళ్ళ జీవితాల్లో ఉంటున్న ప్రతి కట్లు, దేవుని స్వరం వినబడకుండా ఉంటున్న ప్రతి గోడలు, ప్రతి అడ్డు గోడలు తొలగిపోవునుగాక, పగిలిపోవునుగాక. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ప్రతి మానసిక ఒత్తిడిని తీసివేస్తున్నాను. ఇదిగో నీ లోపల యేసయ్య వస్తున్నాడు. ఈరోజు నీ హృదయం లోపల ప్రభు వస్తున్నాడు. నా రక్షకుడు నీ లోపల వస్తున్నాడు. నీకు విడుదలనిచ్చే ప్రభు వస్తున్నాడు. ఇప్పుడే పొందుకో, దైవ శక్తి నీ మీదకి వస్తా ఉంది. విడుదల కలుగును కాక. ప్రతి అంధకార శక్తులు లయపరుస్తున్నాను. ఈరోజు ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిపూర్ణమైన విడుదల. ఇది మనుషుల శక్తి కాదండి, దేవుని శక్తి. విశ్వసించు వాని జీవితంలో దైవ శక్తి విడుదలవుతా ఉంది. ఎంతమంది లోపల ఎటువంటి భయంకర అనారోగ్యాలున్నా, రైట్ నౌ ఇప్పుడే ఇప్పుడే విడుదల కలుగునుగాక. మా ప్రార్థన రేయింపగలు ఆలకించు దేవా, ఈ బిడ్డలకు విడుదలనివ్వండి, నన్ను విడిపించండి, విడిపించండి అని ప్రాధాన్యపడే ఈ బిడ్డల మీద నీ శక్తి దిగి వచ్చునుగాక, నీ శక్తి దిగి వచ్చునుగాక, నీ మహాశక్తి దిగి వచ్చునుగాక. దేవుడు మనకిచ్చిన గొప్ప స్వతంత్రం కొరకు, గొప్ప ఆరోగ్యం కొరకు విశ్వసించండి. దేవుడు మనల్ని స్వస్థపరిచి ఉన్నాడు. దేవుడు నిన్ను ముట్టి ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను తాకి ఉన్నాడు. పరిపూర్ణమైన విడుదల ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
సాతాను క్రియలు లయమైనందుకు దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం. సమస్త ఘనత మహిమ దేవునికి మాత్రమే. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.